Hi friends, welcome to online patashala. Ee roju manam mana vocabulary skills ni ela improve cheskovalanedi chuddamu. So vocabulary ante enti? Set of words anamata, words vaati meanings anamata. So dani vocabulary antaru. How to improve your vocabulary skills? So manaki enni words enta easy ga takku time lo ekku ela nerchukochu alanti tips anni ee roju manam chuddamu. So ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల అది యాక్టివేట్ అవుతుంది. సో అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఎవరన్నా ఈ న్యూ ఇయర్కి కొత్తగా ఏం చేద్దాము, లేదంటే ప్రతి ఇయర్ మనం అనుకుంటాం కదా న్యూ ఇయర్కి నేను ఈ ఇయర్ నుంచి నేను ఇట్లా ఉండాలి, నేను మార్నింగే లేవాలి, లేదంటే జాబ్ సాధించాలి, మంచి ఎగ్జామ్స్ బాగా రాయాలి, లేదంటే బ్యాక్లాగ్స్ ఏముండకుండా అన్నీ కంప్లీట్ చేయాలి, సంథింగ్ ఇట్లా మీకంటూ మీకు కొన్ని రెజల్యూషన్స్ ఉంటాయి కదా. ఈ ఇయర్ ఈ న్యూ ఇయర్ నుంచి నేను ఏదన్నా కొత్తగా చేయాలి, లేదంటే ఎక్సర్సైజ్ చేయాలి, లేదంటే మంచి డైట్ ప్లాన్ మెయింటైన్ చేయాలి. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రెజల్యూషన్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఇంగ్లీష్ని కనుక ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ న్యూ ఇయర్ నుండి ఈ రెజల్యూషన్ మీరు తీసుకోండి. సో నేను ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటాను. సో కొంతమంది ఏంటంటే ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, వేరే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రెంచ్ నేర్చుకుంటారు, కొంతమంది స్పానిష్ నేర్చుకుంటారు. సో అట్లా ఎవరైతే తెలుగు మీడియంలో ఉన్నారు, లేదంటే మాకు ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, ఇంగ్లీష్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటాను, సో ఇంగ్లీష్లో నేను ఇంప్రూవ్ అవుతాను అని ఒక రిజల్యూషన్ తీసుకోండి. సో ఇయర్ ఎండింగ్కి మీరు ఎంత ఇంప్రూవ్ అయ్యారో చూసుకుంటే మీ లైఫ్ ఎంత డెవలప్ అయ్యింది, నేను లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి ఎంత డెవలప్ అయ్యాను, నేను ఎంత నేర్చుకున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, సో ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా, వొకాబులరీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అనేది ఈరోజు మనం చూద్దాము. సో 2019 రాబోతుంది కాబట్టి ఈ రెజల్యూషన్ మీరు తీసుకుని సో ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే రీడ్ అలాట్, అంటే బాగా చదవండి. మనం తెలుగు మనకి ఎందుకు బాగా వస్తుందంటే మనం న్యూస్ పేపర్ బాగా చదువుతూ ఉంటాం, లేదంటే ఏదైనా పేపర్ దొరికింది అనుకోండి మనకు అది అర్థమవుతుంది కాబట్టి మనం బాగా చదువుతూ ఉంటాం. సో బాగా చదవడం వల్ల అర్థమవుతుంది, అర్థమవుతుంది కాబట్టి మనం ఇంట్రెస్టింగ్గా చదువుతాం కాబట్టి. సో న్యూస్ పేపర్ కానీ, బ్లాగ్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, మీకు ఒక పీస్ ఆఫ్ పేపర్ కనిపించినా ఇంగ్లీష్లో చదువుతూ ఉండండి. ఆ చదవడంతోనే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో మీకు అర్థమవుతుందా లేదా అన్నది ఫస్ట్ పక్కన పెట్టి చదవడం మాత్రం స్టార్ట్ చేయండి. సో చదువుతా చదువుతూ ఉండగా మీకు అర్థమవుతుంది. తెలుగు అయితే మీరు ఎలా చదువుతా చదువుతా ఎంత బాగా అర్థమవుతుందో, ఇంగ్లీష్ కూడా మీరు చదువుతూ చదువుతూ ఉంటే అంత బాగా అర్థమవుతుంది. నాకు రావట్లేదు, నాకు అర్థం కావట్లేదు అని అనుకున్నారంటే అది ఎప్పటికీ అర్థం కాకుండానే ఉంటుంది. సో నేను ఎట్లన్నా నేర్చుకుంటాను అనే పట్టుదలతో ఉన్నారంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో న్యూస్ పేపర్స్ కానీ, బ్లాగ్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, సో ఎక్కువగా మనం ఏం చేస్తామంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో ఉంటాం. దాని బదులు ఇంగ్లీష్ యాప్స్ ఏమన్నా డౌన్లోడ్ చేసుకోవడం, లేదంటే ఇంగ్లీష్ ఛానల్స్ చూడడం, లేదంటే మూవీస్ చూడడం, ఇంగ్లీష్ న్యూస్ చూడడం. సో ఇట్లా మీరు ఇంగ్లీష్ని ఎక్కువగా మీ చుట్టుపక్కల ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. సో ఎక్కువగా చదువుతూ ఉండండి. మీరు ఎక్కడ ఏ పేపర్ దొరికినా కానీ చదవడానికి ట్రై చేయండి. సో ఎప్పుడు మీరు మార్నింగ్ ఒక 1 అవర్ చదువుదాం అనుకుంటున్నారు, సో రోజు 8 to 9 చదువుదాం అనుకుంటున్నారు, సో రోజు ఆ టైంకి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడున్నా కానీ చదవడానికి ట్రై చేయండి. సో మీరు కన్సిస్టెంట్గా ఉండాలి. రోజు పలానా టైంకి నేను పేపర్ చదువుతాను అనుకున్నారనుకోండి, సో మీరు ఆ టైంకి ఎక్కడున్నా కానీ మీరు ఆ టైంకి పేపర్ చదవడం ఇంప్రూవ్ చేసుకోండి. సో మీరు మీ వర్క్లో, మీ రొటీన్లో కన్సిస్టెంట్గా ఉండండి. రోజు ఏ పని చేస్తున్నారో అదే చేయండి. నెక్స్ట్, సో సెట్ ఏ టార్గెట్ టు లెర్న్ ఏ పర్టికులర్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఈచ్ డే. సో నేను ఫస్ట్ డే ఒక 5 వర్డ్స్ నేర్చుకున్నాను, లేదంటే 2 వర్డ్సే నేర్చుకున్నాను, లేదంటే 1 వర్డే నేర్చుకున్నాను. అలా ఒక వీక్ 1 వర్డే నేర్చుకున్నాను అంటే మీకు వీక్కి 7 వర్డ్స్ తెలుస్తాయి.
సో నెక్స్ట్ వీక్ ఏం చేస్తారంటే టూ వర్డ్స్ పెంచండి, అప్పుడు 14. అట్లా రోజుకి కొన్ని కొన్ని వర్డ్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. నేను రోజుకి ఒక 5 వర్డ్స్ నేర్చుకుంటాను, లేదంటే రోజుకి నేను ఒక 10 వర్డ్స్ నేర్చుకుంటాను అని ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోండి. సో టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆ బూస్ట్ అనేది వస్తుంది. సో నేను ఇంకా చేయగలను, సాధించగలను అనే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోండి. సో నేను 1 వర్డ్ నేర్చుకుంటాను, లేదా 5 వర్డ్స్, లేదంటే 10 వర్డ్స్, లేదంటే 20 వర్డ్స్. సో ఒక రోజుకి నేను ఇన్ని వర్డ్స్ నేర్చుకోవాలి. సో చక్కగా మీరు వర్డ్ రాసుకోండి, రాసుకున్న తర్వాత తెలుగులో మీరు అర్థాన్ని వెతికి రాసుకోండి. అలాగే యాంటనిమ్స్, సినిమ్స్ కింద ఎగ్జాంపుల్స్, మీకు తోచిన మీ ఆలోచనకు తగ్గట్టు మీరు ఒక సెంటెన్స్ని రాసుకోండి. సో చాలామంది చాలా చెప్తూ ఉంటారు, బట్ మీలో ఉండాలి ఆ ఫైర్. మీకు మీరుగా నేను నేర్చుకోవాలి, ఈ ఇయర్ 2019లో నేను ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అలా టార్గెట్ సెట్ చేసుకుని రోజుకి ఇన్ని వర్డ్స్ అన్నట్టు మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, లెర్న్ మెనీ వర్డ్స్ ఇన్ వన్ గో విత్ రూట్ వర్డ్స్. సో ఆల్రెడీ రూట్ వర్డ్స్ అనేవి నేను చెప్పడం జరిగింది, క్రెసీ, సైడ్, పోర్ట్. సో ఇలా డిఫరెంట్ రూట్ వర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ రూట్ వర్డ్స్ ఒక్క రూట్ తెలిస్తే చాలు, మనకి ఒక 10 వర్డ్స్ ఈజీగా తెలిసిపోతాయి. సో ఆ వర్డ్ ఎక్కడన్నా మీకు ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియదు అనుకుందాం, సో ఆ రూట్ వర్డ్ బట్టి మీరు అది ఏ మీనింగ్, ఆ వర్డ్కి ఏంటి మీనింగ్ అన్నది గెస్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి రూట్ వర్డ్స్ ఎక్కువగా నేర్చుకోవడానికి ట్రై చేయండి, అలా మీ వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. సో ఒక్క క్రసీ అన్న వర్డ్ మనకు తెలిస్తే ఒక 10-15 వర్డ్స్కి మీనింగ్స్ మనకి తెలుస్తాయి. సో అలా రూట్ వర్డ్స్ గురించి, రూట్స్ వర్డ్స్ ద్వారా మీరు చాలా వర్డ్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్, సో ఒక డిక్షనరీ కానీ యాప్ కానీ మీ చేతుల్లో ఉంచుకోండి, ఎప్పుడు మీ పక్కన ఉండేలా చూసుకోండి. మీరు చదువుకుంటున్నారు, చదువుకుంటున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా మీ పక్కన డిక్షనరీ కానీ లేదంటే చాలా యాప్స్ అవైలబుల్గా ఉంటాయి, అవి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఆ డిక్షనరీలో మీరు కొత్త వర్డ్ కనపడగానే వెతకండి, వాటి మీనింగ్స్ ఏంటో తెలుసుకోండి, వాటిని ఎలా వాడుతున్నారో తెలుసుకోండి.